Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టు చొరకలేసిన చంద్రబాబులో మార్పు రాదా? తిరుమల లడ్డు ప్రసాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన ఆయనలో మాత్రం మార్పు కనిపించడం లేదు. తిరుమల లడ్డు ప్రసాదంపై చంద్రబాబు విషం చిమ్ముతూనే ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు లడ్డు ప్రసాదంపై ఇంకా ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కామెంట్స్ చేస్తున్నట్టు ఆయన అనుకూల పత్రికల్లో కథనాలు రావడం చర్చనీయాంశమైంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే చంద్రబాబు ఆరోపణలపై విచారణ నిమిత్తం సిబిఐ నేతృత్వంలో సుప్రీంకోర్టు సిట్ వేసింది. ఇకపై ఎవరూ బహిరంగంగా రాజకీయ కామెంట్స్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ ఏపీ రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు లడ్డు ప్రసాదాలు చంద్రబాబు అందజేసి ఇవి స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసినట్టు చెప్పారని ఆయన అనుకూల మీడియాలో ప్రచురించారు. లడ్డు ప్రసాదంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రధాని పగలబడి నవ్వినట్టుగా ఒక పత్రికలో రాయడం గమనార్హం. చంద్రబాబు నాయుడు బహిరంగంగా మాట్లాడకుండానే ఆయన అన్నట్టుగా రాయడం గమనార్హం. లడ్డు ప్రసాదం కల్తీ అయ్యిందనే తన ఆరోపణలకు బలం కలిగించేందుకు అన్నట్టు చంద్రబాబు కామెంట్స్ చేస్తుండడం చర్చనీయాంశమైంది. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీని వేసిందని తెలిసినప్పటికీ మళ్లీ మళ్లీ అవే ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.